నుంచి డ్రగ్స్ తరలిస్తున్నటువంటి గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఒక టాలీవుడ్ హీరోకు సంబంధించిన ప్రియురాల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఏం జరిగింది? అసలు వీళ్ళు ఏ ముఠాకు సంబంధించిన వాళ్ళు? ఎక్కడి నుంచి డ్రగ్స్ తరలిస్తున్నారు? దేవి, నార్సింగ్లో డ్రగ్స్ సీజ్ చేశారు మాధవ్పూర్ ఎస్ఓటీ పోలీసులు. సుమారు 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ను సీజ్ చేశారు. అయితే ఇదంశంపై మనతో మాట్లాడేందుకు నార్సింగ్ ఏసీపీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు సార్. ఇప్పుడు డ్రగ్స్ సీజ్ చేశారు కదా, అసలు వీరు ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీ యొక్క నార్సింగ్ పిఎస్ పరిధిలో నిన్న సాయంత్రం ఎస్ఓటీ మాధవ్పూర్ మరియు మా సంయుక్తంగా ఒక మహిళను అదుపులో తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక 4 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నాం. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అంటే మనకు తెలిసింది ఏంటంటే, ఈ మన ఎవరైతే లావణ్య ఉందో తను యునిత్రెడ్డి అనే ఒక వ్యక్తి తనకి ఇచ్చిన చెప్తున్నారు. దానిపై విచారణ జరుపుతున్నాం. మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు యాక్చువల్గా డ్రగ్స్? అలాగే ఇక్కడ ఎక్కడ మీరు పట్టుకోవడం జరిగింది? ఇక్కడ మన దగ్గర ఇక్కడ కుక్కపెట్టలో తీసుకోవడం జరిగింది అదుపులోకి. తర్వాత అతన్నేమో ఆమె ఆ పర్సన్ ఎవరైతే మెయిన్ సప్లై చేసిండో అతన్ని ఇంకా మనకు అదుపులో తీసుకోవాల్సి ఉంది. తీసుకుంటే కానీ మనం చెప్పగలుగుతాం. అంటే మీరు ఎందుకోసం తీసుకొచ్చారు? అంటే పార్టీ కోసం తీసుకొచ్చారా, లేదంటే ఎవరిదైనా చేతులు మారా, మీరు వెనక ఎవరున్నారు ఏంటన్నా? అంటే మనకు తెలిసేది అంటే ఆమె కన్జ్యూమ్ కోసమే తీసుకున్నది. ఇచ్చిన పట్టుకుంటే కానీ మనకు వాస్తవాలు తెలుస్తాయి. ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్? ఒక లవ్, ఒక హీరోకి సంబంధించిన ప్రేయస్తో పాటు మరి ఎంతమంది ఉన్నారు ఇందులో? అంటే మనకి మహిళ అయితే మన అదుపులో తీసుకున్నాము. ఆ మిగతా వ్యక్తులను తీసుకుంటే కానీ మనం చెప్పగలుగుతాం. అంటే ఇది ఏ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలా రైడ్ చేశారు ఏంటి? సాయంత్రం మనకు అంటే నమ్మదగిన సమాచారం మేరకు ఆమె అదుపులో తీసుకుంటే ఆమె విచారణలో ఒప్పుకోవడం జరిగింది. దానిపై మనము పంచనామా రాసుకుని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ఎస్ ఈరోజు కోర్టు పంపడం జరుగుతుంది. ఇప్పుడు టాలీవుడ్ హీరో అంటున్నారు, ఆ హీరో పేరు ఎవరు, ఆమె ప్రేయస్ ఎవరు? మనం ఆ పర్సన్ డీటెయిల్స్కి వెళ్ళలేదు. సో మొత్తంగా అయితే పోలీసులు నార్సింగ్ పోలీసుల స్టేషన్ పరిధిలో 4 డ్రగ్స్ ఎండిఎంఏకి సంబంధించి కూడా సీజ్ చేశారు. ఒక అపార్ట్మెంట్లో, కుక్కపేటలోని ఒక అపార్ట్మెంట్లో ఒక టాలీవుడ్ సంబంధించిన హీరో ప్రేయసి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నారు. అలాగే వీరంతా కూడా కన్స్యూమ్ చేయడానికి గోవాన్ మార్గంగా ఇక్కడికి కుక్కపేట తీసుకువచ్చినట్లుగా ప్రస్తుతం అయితే ఇన్ఫర్మేషన్ అందుతుందని ఏసీ గారు చెప్తున్నారు. ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నార్సింగ్ సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో మాధవ్పూర్ ఎస్ఓటీ పోలీసులకు ఇటీవలే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని రైడ్ చేశారు కుక్కపేటలోని ఒక అపార్ట్మెంట్లో. అప్పటికే 4 గ్రాముల ఎండిఎంఏకి సంబంధించిన ఏదైతే ఎండిఎంఏ డ్రగ్ ఉందో ఆ డ్రగ్ పొజిషన్లోనే ఆ యువతి వద్ద లభించింది. ఆ యువతిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 4 గ్రాముల ఎండిఎంఏ సంబంధించిన డ్రగ్ సీజ్ చేశారు. గోవా నుండి ఎవరి ద్వారా వీరు హైదరాబాద్ తీసుకువచ్చారు, అలాగే వీరి వెనుక ఉన్న గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, పెడ్లర్, మెయిన్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు. మరొక వ్యక్తిని కూడా విచారించాల్సి ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఎవరైతే హీరో ప్రేయస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ మధ్య లింక్స్ ఏవి ఉన్నాయి, అలాగే కూకపేటలోని ఒక అపార్ట్మెంట్లో వీరు ఏ విధంగా ఎండిఎంఏ డ్రగ్ యూజ్ చేస్తున్నారనే మొత్తం ప్రస్తుతం దర్యాప్తు స్థాయిలో ఉందని ఏసీపీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు. మాధవ్పూర్ సంబంధించిన ఎస్ఓటీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే రైట్ చేశారు. రైట్ చేసిన వెంటనే పొజిషన్లో కూడా 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్తో పాటుగా యువతి ప్రస్తుతం అయితే పోలీసులు